గణపతి కవి కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వన్నోతిభిసేద సాదనం శ్రీమహాగణాధిపతయే నమః శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అది అనర్థం చెప్పాను నేను, ఇది మర్చిపోయాను, అనర్థది. అది మంత్రంలో లేదు కా, ఇక్కడ అది శాంతి పాఠంలో భాగం. ఎనీవే, సో న్యాయ విరోధోపి సావయవస్య అనేకాత్మకస్య క్రియావత నిత్యత్వానుపపత్తే నిత్యత్వం చ ఆత్మన స్మృత్యాది దర్శనాత్ అనుమీయతే. మీకు ఇక్కడ మీరు గమనించారో లేదో, నేను గమనించావో చిన్న చితుకు చితుకు కాదు కితుకు, మీరు గమనించారో లేదో, అదేమంటే పరబ్రహ్మ నుండి జగత్తు పుట్టడం గురించి కదా మనం మాట్లాడుతున్నాం. పరబ్రహ్మ నుండి జగత్తు పుట్టడం గురించి మాట్లాడుతుంటే సడన్గా ఆత్మకి పుట్టుక ఉందా లేదా అనే టాపిక్లో దిగారేమిటి? అది కదా, సడన్గా ఆ టాపిక్ మారినట్టుగా అనిపిస్తుంది. వాస్తవానికి మీరు గమనించండి, మన ఫిలాసఫీ ప్రకారం పరబ్రహ్మయే జగద్రూపంగా ప్రకటమవుతాడు. విష్ణు హరిరేవ జగత్, జగదేవ హరి, మట్టియే కుండాబాణ మూకుడు ఇన్ని రూపాలుగా ప్రకటమవుతుంది. అలా ఉపాదాన కారణంగా మట్టి, బంగారం ఉపాదాన కారణం ఆభరణ ప్రపంచానికి, అదేవిధంగా ఈశ్వరుడు ఈ జగత్తుకి ఉపాదాన కారణం. కాబట్టి జగత్తు పుట్టింది అంటే ఎవళ్ళు పుట్టినట్టు? ఈశ్వరుడు పుట్టినట్టు. ఇప్పుడు పిల్లవాడు పుట్టాడంటే ఎవడు పుట్టాడు? జీవుడు పుట్టాడు. ఒక జీవుడు ఆ పిల్లవాడుగా పుట్టాడు. అలాగే జగత్తు పుట్టింది అంటే ఆ పరమాత్మ జగద్రూపంగా పుట్టింది. జగత్తు పుట్టింది అంటే అర్థం జగత్తు యొక్క పుట్టుక కాదు, అది పరబ్రహ్మ యొక్క పుట్టుక. ఏమండి, అది అంగీకారం కాదు. అదేవిధంగా ఆత్మకి పుట్టుక అంగీకారం కాదు. కాబట్టి ఆత్మకి పుట్టుక స్వీకరించడము ఎట్టిదో, పరమాత్మ జగద్రూపంగా పుట్టాడు అని స్వీకరించుట కూడా అట్టిది. అర్థమైందండి, అందుకోసం ఆయన అలా కలిపి మాట్లాడుతున్నారు. ఆత్మకి పుట్టుక ఉందా లేదా చెప్పండి? లేదు, ఉన్నట్టు భ్రాంతి. అలాగే పరమాత్మకి జగద్రూపంగా పుట్టుక లేదు, భ్రాంతియే, ఉన్నట్లు భ్రాంతియే. అర్థమైందండి, అది కనెక్షన్. పరమాత్మకి జగద్రూపంగా పుట్టుక ఉంది అని మీరంటే ఆత్మకి కూడా ఒక పశువుగానో పక్షిగానో మనిషిగానో పుట్టుక ఉంది అని స్వీకరించినట్లు అవుతుంది. రెండు ఒకటే టాపిక్, వేర్వేరు టాపిక్లు కాదు. కాబట్టి పరబ్రహ్మ జగద్రూపంగా పుట్టేసింది పుట్టేసింది అన్న, ఆత్మకి పుట్టుక పుట్టేసింది పుట్టేసింది అన్న ఒకటే, రెండు ఒకటే. అండ్ దేర్ఫోర్ ఆత్మ అజహ అంటే పరబ్రహ్మ కూడా అజహయే. మరి పరబ్రహ్మ అజహ అయితే మరి ఈ జగత్తు మాట ఏమిటి? ఈ జగత్తు కల్పనయే తప్ప యథార్థముగా పుట్టినది కాదు. అవతారం కూడా అంతే, జగత్తు ఏదో, వీడు జీవుడు ఏదో, ఆత్మజీవుడుగా పుట్టడము, పరబ్రహ్మ జగత్తుగా పుట్టుట, పరమాత్మ అవతార రూపుడై పుట్టుట, ఇవన్నీ కూడా ఒకటే. అంచేతనే అవతారం కూడా యథార్థంగా పుట్టుక అనేది ఏమీ లేదు, యథార్థంగా పుట్టడం అనేది ఏదీ లేదు. అజోపిసన్న వ్యయాత్మ, నేను పుట్టుక లేనివాడను, అయినప్పటికీ పుడుతున్నాను. ఎలా పుడుతున్నాను? ఆత్మ మాయయా, మాయచే పుట్టుతున్నాను. మాయాసే జో హోతా హై ఓ అసల్ మే నహి హోతా హై, మాయతోటి ఏదవుతుందో అది వాస్తవంగా అవదు. అంచేతనే శ్రీరాముడు పుట్టాడు శ్రీకృష్ణుడు పుట్టాడు అంటూ ఊరికే హడావిడి చేయటం అన్నది అది ఆధునిక కాలంలో వచ్చింది.
నాకు కనువిప్పు ఈ రామనవమి ఈవేళ చేసుకోవాలా రేపు చేసుకోవాలా అని పెద్ద దెబ్బలాట. ఎవరో అరడదని మంది వచ్చి నన్ను అడిగారు. నేను అన్నాను ఎప్పుడప్పుడు చేసుకోవాయా, దీనికోసం పెద్ద ఇష్యూ ఏం కాదు, నీకు తిథి మీద శ్రద్ధ ఉందా నక్షత్రం మీద శ్రద్ధ ఉందా నువ్వు చూసుకో, నీ మనస్సులో నువ్వు చూసుకో, కాదు మీదేదో నాకేదీ లేదు, నన్ను నువ్వు దృష్టాంతంగా తీసుకోకు, నువ్వు నీ సంగతి చూసుకో, నా సంగతి నువ్వు అడగద్దు, నీ సంగతి చూసుకో, నీకు తిథి ముఖ్యమా నక్షత్రం ముఖ్యమా నువ్వు చెప్పది. అంటే చిన్నప్పటి నుంచి సంధ్యావందనంలో ఎప్పుడు నక్షత్రం చెప్పలేదండి, శుభ నక్షత్రే శుభయోగే అని కొట్టేయడమే తప్ప తిథి మటుకు చెప్తున్నామండి, మాకు తిథే అయితే తిథి ప్రకారం చేసుకో, అది శనివారం అయినట్టుంది తిథి ప్రకారం. మరి భద్రాచలం నక్షత్రం వాళ్ళకి నక్షత్రం ఇంపార్టెంటు, వాళ్ళు ఆదివారం నాడు చేసుకుంటున్నారు, పునర్వస నక్షత్రం ముఖ్యం పెట్టుకుని వాళ్ళు ఆదివారం చేసుకుంటున్నారు. మీకు తిథి ముఖ్యం, నవమి తిథి కావాలంటే శనివారం చేసుకోండి. దీనికోసం కొట్లాట ఎవడు చెప్పాడండి, ఈ కొట్లాటకి ఏమైనా అర్థం ఉందండి? వీళ్ళు ఇంత శాస్త్రాలు చదివి తేల్చింది ఏమిటి, నేను సూక్ష్మంలో మోక్షం నేను వీళ్ళు ఇంతకంటే చెప్పేది ఏం లేదు, వాళ్ళు కూడా చెప్పేది ఇంతే. ఇంతకీ ఆ సందర్భంలో నాకు కనువిప్పు ఏమిటంటే శ్రీరామనవమి నాడు శ్రీరామ కళ్యాణం అనేది ఒకప్పుడు ఉండేది కాదు, మరి ఏముండేది, శ్రీరామ వ్రతం ఉండేది. సత్యనారాయణ వ్రతం ఉన్నట్టుగా శ్రీరామ వ్రతం ఉండేది. శ్రీరాముడిని అక్కడ ప్రతిష్ట చేసి మీరు పూజాది చేయటం, శ్రీరామ రామాయణ మహాని మంత్రం, ఇదేది వ్రతం ఉండేది, వ్రతం చేసుకునేవారు రామవ్రతము. ఆ తర్వాత ఈ కళ్యాణాలు బాగా పాపులరైజ్ చేసి పెట్టారు వీళ్ళు. వీళ్ళని వాళ్ళ నిద్రలో వాడిని టచ్ చేస్తే కళ్యాణం అంటాడు, లేచి రోజు కళ్యాణమే, ఎక్కడ పడితే అక్కడ కళ్యాణం, కళ్యాణం తప్ప ఇంకేం లేదు. ఈ కళ్యాణాల ఇది కొత్తగా మొదలైంది ఈ మధ్యకాలం, కొత్తగా అంటే నిన్న ఇవాళ మొదలు కాలేదు, ఎప్పుడో మొదలైంది, 100 ఏళ్ల క్రితం ఎప్పుడో మొదలైంది. అది మొదలైన తర్వాత ఆ గాడుపు, గాడుపు అంటే గాలి అనమాట, ఆ గాడుపు అలా కొట్టుకొచ్చి కొట్టుకొచ్చి ఇటు శివుడికి పట్టేసింది, శివుడికి కళ్యాణం, తర్వాత ఇప్పుడు హనుమంతుడికి కూడా కళ్యాణం చేసేస్తున్నారు వీళ్ళ తస్సది. హనుమంతుడికి కళ్యాణం ఏమండి, రామ రామ రామరామాండం తప్ప ఇంకంతకంటే మీరేం చేయగలరు, హనుమంతుడికి కళ్యాణం చేసేస్తున్నారు, హనుమంతుడు దండలు మార్చేస్తారు, వీళ్ళేమో హనుమంతుడి తరఫున ఈ దండ తీసుకెళ్ళి ఆవిడ వాళ్ళు వేసి ఆవిడ వచ్చిన దండ వాళ్ళు హనుమంతుడికండి, ముక్కు మీద వేలు వేసుకోవాలి, ఇంకా అంతకంటే ఏం చేయలేరు మీరు. ఈ కళ్యాణాల గాడుపు అది భద్రాచలానికి కూడా తగిలి రామ కళ్యాణం మొదలెట్టారు. అసలు ఉన్నది వ్రతమే అని ఒక ఆయన మొన్న చెప్పాడు, చెప్తుంటే పోనీ ఆయన చెప్పిన దాన్ని ఏదో ఒక కొత్త పాయింట్ ఏదో చెప్తున్నాడు కదా, వినొచ్చు కదా, ఆయన ఏం కాదలేదు, ఆయన్ని ఉతికేసేశారు వీళ్ళు నలుగురు ఐదుగురు కలిసి బట్టలు సాగలి బట్టలు తిరిగినట్టుగా ఉతికేసేశారు. దాంతో పాపం ఆయన బ్యాక్ ట్రాక్ అయిపోయాడు. పద్మనాభ శర్మ అని ఒక ఆయన ఏదో ఎక్కడో పట్టుకొచ్చాడు పాయింట్, ఓ పండితుల దగ్గర ఎక్కడో పట్టుకొచ్చి చెప్పాడు ఆయన. సో ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే అవతారంలో కూడా పుట్టుక అనేది వాస్తవం కాదు, అది కల్పితమే. మీరు చేసుకోండి, మీరు పండగలు ఎన్నైనా చేసుకోండి, రామనవమి పండగ చేసుకుని మీరు రాముడికి మీరు భజన చేయండి, రామనామాన్ని జపించండి, అన్నీ చేయండి. ఈవేళ రాముడు పుట్టేయడం కూడా మీరు హడావిడి చేయండి, ఏమి తప్పు కాదు, కానీ అదంతా కూడా కల్పితము, జగత్తు మిథ్య, ఇదంతా కూడా మిథ్యలో భాగమే. ఆ విషయాన్ని విస్మరించవద్దు. నిజంగా పుట్టేసాడు అంటే అది శోభగా ఉండదు, మీ కళ్యాణాల కోసమని మీ ఉత్సవాల కోసమని భగవంతునికి లేని పుట్టుకని ఆపాదించటము సరికాదు. ఉడికే అలా మేక్ బిలీఫ్ అయ్యా మేము అలా పెట్టుకున్నాం పూజకి దానికి అని అంటే తప్పులేదు, అది సంగతి. అవతారాలకు కూడా పుట్టుకనేది ఉండదు, మీరు భగవద్గీత చూస్తే స్పష్టమవుతుంది. న్యాయ విరోధం కూడా, పరమాత్మ పుట్టేసాడు అంటే ఇంకా పరమాత్మని మీరు పరమాత్మ కాకుండా చేసేస్తారు, అయిపోయింది, పరమాత్మకు మారదీయా తుమ్మే అయిపోయింది. జడ్జి గారు లంచం పుచ్చేసుకున్నాడు అంటే ఇంకా అయిపోయింది, తుమ్మే మారదీయా ఇసుకో, ఇంకా అతన్ని కాదు, అతని గురించి నేను అంటలా, ఏదో జడ్జి అని ఇంకా ఏదో న్యాయ వ్యవస్థని ఏదో విన్నా అది ఒకటి ఉంది, దానికి భయపడుతున్నారు వీళ్ళందరూ. వీళ్ళు గుండెలు తీసిన బంటులు, రాష్ట్రాలని దేశాలని కూడా బ్రేక్ఫాస్ట్ చేసేస్తారు వీళ్ళు, దేవాంతకులు వీళ్ళు.
వీళ్ళనే ఆ జడ్జి అంటే బక్క పిచ్చి ఉంటాడు ఎక్కడో ఒక ఆయన అక్కడ ఆ టేబుల్ మీద కూర్చుని ఆ బిల్డింగ్ కూడా ఏముంటే గొప్పగా ఏముండదు మ్యాజిస్ట్రేట్ కోర్టు. అక్కడ పూర్వం ఈ పంకా ఉండేది ఇలా ఇలా తాడు రాగిది ఉంది ఇంకా ఇప్పటికీ ఉందేమో కూడాను అలాంటి చోట చోట కూర్చుని ఉంటాడు ఓ చిన్న కట్టె కూర్చుని. ఆయన జైల్లో పెట్టరావు ఏంటంటే పెట్టాల్సిందే, ఇంకా ఇదొకటి ఇంకా అది కాపాడుతోంది ఈ సమాజాన్ని, ఇంకా అదొకటి మిగిలి ఉందని సంతోషపడ్డాం. ఇస్కోఫి మారదీయా, ఇంకేం మిగలలేదు. ఆ రకంగా పరమాత్మకి యథార్థమైన భర్త నువ్వు పెట్టేసేవంటే దేవుడు పుట్టేశాడని ఇంకా అది పెర్మనెంట్ చేసేస్తే ఇంకేం మిగలలేదు, శూన్యవాదంలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే నిత్యమైంది ఇంకేం మిగలదు, ఏది పుడుతుందో అది గిట్టి తీరుతుంది. కాబట్టి ఆ నిత్యత్వ అనుపపత్తే నిత్యత్వం చ ఆత్మన స్మృత్యాది దర్శనాత్ అనుమీయతే తద్విరోధశ్చ ప్రాప్నోతి అనిత్యత్వే. తర్వాత భవత్కల్పనానర్థక్యం చ, అది ఇంకొకటి. దీని మీద ఇంకొక అబ్జెక్షన్ లేవచేస్తున్నారు ఆయన. ఏమిటంటే నీవు ఈ సృష్టి నిత్యము ఆత్మ నిజంగా పుట్టేసింది అని మీరు అంటే ఆత్మ పుట్టిందంటే బ్రహ్మ పుట్టిందనే, బ్రహ్మ పుట్టిందంటే జగత్తుగా పుట్టింది అని, ఆత్మజీవుడుగా పుట్టినట్టుగా బ్రహ్మ జగత్తుగా పుట్టింది అని, రెండు ఒకటే. ఆ విధంగా నిజంగా పుట్టింది అంటే ఆత్మ అనిత్యం అయిపోతుంది. ఆత్మ అనిత్యం అయిపోతే అన్ని విరోధాలే, ఎందుకంటే ఆత్మే కనుక అనిత్యమైతే కర్మకాండ కోసం కదా నువ్వు ఇదంతా చేసావు. పరబ్రహ్మకి జగత్తుగా పుట్టకపోతే వాళ్ళ సమస్య ఏమిటి? పరబ్రహ్మకి జగత్తుగా యథార్థమైన పుట్టుక లేదు అంటే, జగత్తు కల్పితము అంటే కర్మకాండ వ్యర్థమవుతుంది. అది కదా వాడి సమస్య, అది కదా వాళ్ళ సమస్య, అది కదా. ఓకే, నీ సమస్య అది కదా, దానికి పరిష్కారం ఏమిటి చెప్పాడు వాడు? ఆత్మ పుట్టింది అని పరిష్కారం చెప్పాడు. ఆత్మ అంటే పరమాత్మయే. ఆత్మ పుట్టింది అంటే ఆత్మ అనిత్యం అవుతుంది. ఆత్మ అనిత్యం ఎప్పుడైతే అయిందో ఇంకా కర్మకాండ వ్యర్థం. ఆత్మ నిత్యమైతే కర్మకాండకు ఉపయోగం, కానీ ఆత్మ అనిత్యమయ్యే పక్షంలో ఆత్మ అనిత్యం. వీడు కర్మ చేయడం ఎందుకు, పుణ్యం పోగొట్టడం ఎందుకు? ఆత్మ అనిత్యం కదా. ఇప్పుడు ఏదో కంట్రీలోనూ మీరు డబ్బు సంపాదించవచ్చు ఎంతైనా, కానీ ఇంటికి పట్టుకెళ్ళకూడదు, అక్కడే ఖర్చు పెట్టేయాలి. ఎంతైనా సంపాదించవచ్చు కానీ అక్కడే ఖర్చు పెట్టేయాలి, ఎన్ని భోగాలైనా అక్కడే ఖర్చు పెట్టేయాలి. అప్పుడు మీరేం చేస్తారు? అక్కడ అవసరమైన భోగాలకి ఏదో కావాల్సింది సంపాదించి ఊరుకుంటారు. ఊరికే రాత్రి పొగలు నిద్ర మానేసి కష్టపడి పనిచేయరు, ఎందుకని ఇంటికి పట్టుకెళ్ళకూడదు. ఆ రకంగా నువ్వు ఏం పుణ్యం చేసుకుంటావో చేసుకో. ఆత్మ అనిత్యం అన్నారనుకోండి, వీడి ఇంకా స్వర్గానికి వెళ్ళి పుణ్యం చేయక్కర్లేదు, ఎందుకని అనిత్యం కదా. అప్పుడు కాబట్టి మళ్ళీ కర్మకాండ వ్యర్థం అవుతుంది. కర్మకాండకు అనర్థక్యం ఆ విధంగా కూడా తప్పదు. అదే ఆయన అంటున్నారు. ఆర్ యూ విత్ మీ ఫాలోయింగ్? దీంట్లో అంత కష్టమైన ఊరికే నా నిషాదస్తంగా అలా అడిగాను. భవత్ కల్పనానర్థక్యం చ, అయా మీరు కల్పిస్తున్నారేమని, జగత్తు సత్యమని మీరు కల్పిస్తున్నారు. జగత్తు సత్యం అంటే పరమాత్మ యథార్థంగా పుట్టాడు అని కల్పిస్తున్నారు. ఆ కల్పన ఎందుకోసం చేశారు మీరు? కర్మకాండను నిలబెట్టడం కోసం చేశారు కదా. కానీ ఆ కల్పన కారణంగా ఆ కర్మకాండ కూలిపోతుంది, నిలబడదు. అంటే ఏమైంది? దేనికోసం వీడు కల్పన చేశాడో అది వ్యర్థమైపోలేదు. అది ఎలాగో చెప్తున్నారు. స్ఫుటమే వచ అస్మిన్ పక్షే కర్మకాండానర్థక్యం. ఈ పక్షమునందు, అంటే ఆత్మ అనిత్యము అనే పక్షమునందు, ఆత్మ అనిత్యం ఎందుకైంది? మరి ఆత్మ పుట్టిదైతే అనిత్యం అవుతుంది, ఏది పుడుతుందో అది అనిత్యం. కాబట్టి ఆత్మ అనిత్యము అనే ఈ పక్షంలో కర్మకాండం వ్యర్థము అనే సంగతి, దీనికోసం పెద్ద ఆర్గ్యుమెంట్ ఏం చేయనక్కర్లా, అది స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఎందుకంటే కర్మకాండలో మీకు హోమం అది చేస్తే మీకు ఇమీడియట్గా ఏమి ప్రయోజనం ఉంది? ఇమీడియట్గా మీ డబ్బాలో ఉన్న నెయ్యి అంతా బూడిదే కూర్చుంటుంది.
వీళ్ళు ఎప్పుడైనా మీరు టీవీల్లో అక్కడ యజ్ఞాలు అవి చూపిస్తూ ఉంటారు, హోమాలు అవి చూపిస్తూ ఉంటారు. చూపించినప్పుడు మీకు ఒక ధోరణి కనపడుతుంది. ఆ ధోరణి ఏమిటంటే ఆ డబ్బాలోంచి నెయ్యి తీసుకునేప్పుడు ఇలా నిండా తీసేసుకోవటం. కొంచెం వస్తువు కదా అది, వస్తువు మీ ఇంట్లో పోపు పెట్టుకునేప్పుడు ఎలా తీసుకుంటారు? ఇలా తీసుకుంటారా? అలా తీసుకోరు కదా, జాగ్రత్తగా చెంచాతో దెంతో తీసుకుంటారు. ఎదరవాళ్ళ వస్తువు కూడా అలాగే ఆలోచించాలి. నెంబర్ వన్. నెంబర్ టూ, అగ్నికి మంత్రం ముఖ్యం, వాల్యూమ్ ముఖ్యం కాదు. సో ఓంకార సహితంగా అగ్నేయ స్వాహ అనే మంత్రాన్ని స్పష్టంగా చెప్పి, అగ్నేయ స్వాహ చిన్న మంత్రం, ఒకప్పుడు పెద్ద మంత్రం ఉంటుంది, ఆ మంత్రాన్ని స్పష్టంగా చెప్పాలి, ఉడికే మింగేయడం కాదు. సో స్పష్టంగా చెప్పి వేయాలి. ఇప్పుడు పూర్ణాహుతుందనుకోండి, ఇంతంత వేసేయక్కర్లేదు, మంత్రం స్పష్టంగా చెప్పాలి. సప్తతే అగ్నే సమిధ సప్త జిహ్వా సప్త ఋషయ సప్త ధామ ప్రియాణి సప్తహోత్ర సప్తధాత్వా యజంతి సప్తయోని రాపుణస్వా ఘృతేన స్వాహ అని వేయాలి. అగ్నయే సప్తవత ఇదన్నమమా అని త్యాగం చెప్పాలి. ఈ పనంతా సక్రమంగా చేయాలి. ఈ పనంతా సక్రమంగా చేయకుండా ఇది మింగేసో, మంచిగా మంత్రం వచ్చిన వాళ్ళు మంచిగా చెప్తారు, అదేం సమస్య లేదు. హడావిడిగా చెప్పడం, వీడియోలకి ఫోటోలకి ఇంపార్టెన్స్ ఇవ్వడం, తర్వాత వీడియోకి ఫోటోకి అంటే కొంత దండిగా పడాలి అక్కడ, ఆ మంట రావాలి, ఆ మంటలో మీ బొమ్మ కనపడాలి, ఓంకారం కనపడాలి, మా గురువు గారి గడ్డం కనపడాలి ఆ మంటలో, ఇవన్నీ పెడితే ఈ నాన్ సెన్స్ అంతా దాంట్లో పెడితే అది పాడు చేసి పెట్టినట్టయింది. అలా చేయకూడదు. ఎస్పెషల్లీ వీడియోలో అవి తీసుకున్నప్పుడైనా మనం చూడా షర్మిందా కర్ణాహే భయ్, వీడియో తీసుకున్నప్పుడైనా కొంచెం కాషస్గా ఉండాలి. ఆ వస్తువుని అలా అగ్నిలోకి వస్తువు మీద శ్రద్ధ లేకుండా విసిరేయడనే ఫీలింగ్ కలిగి ఇట్లా ఉండకూడదు. ఈ కొంచెం నెయ్యి మిగిలిందనుకోండి దాంట్లో వేసేయటం, ఈ ఇక్కడ ఏదైనా మిగిలిన అవన్నీ తీసుకెళ్ళి అగ్నిపుల్లో పారేయడం, అలా చేయకూడదు. ఇలా తీసేలా అలా చేయకూడదు. వీడియో రికార్డ్ అవుతూ ఉంటుంది, అది చూసి వాళ్ళకి శ్రద్ధకి భంగం కలుగుతుంది, ఈయనకేమో వస్తువు మీద శ్రద్ధ లేదనే ఫీలింగ్ కలుగుతుంది, అలా చేయకూడదు. తర్వాత మంత్రాలు చెప్పేప్పుడు ఏదో బలబడబడబడబడ అన్నట్టుగా కాకుండా కొంచెం అర్థమయ్యేట్లే చెప్పాలి. సో ఇదంతా చెప్తున్నది ఎందుకంటే కర్మకాండని నిలబెట్టడం కోసం ఆత్మకి పుట్టుక ఉంది అని నువ్వు చెప్పావు. నాయన నిజంగా ఆత్మకి పుట్టుక ఉంటే నీ కర్మకాండ వ్యర్థమవుతుంది, ఎందుకంటే పుట్టిన ఆత్మ దిట్టుతుంది, ఈ పుణ్యం అంతా పోగు చేసుకుని ఎక్కడికి వెళ్ళాలి? అదే అంటున్నారు, అకృతాభ్యాగమ కృత విప్రణాశ ప్రసంగాత్. ఆత్మ పుట్టింది అన్నువంటే పుట్టడంలో ధనవంతుల ఇంట్లో పుట్టిందా భేదవాళ్ళ ఇంట్లో పుట్టిందా? అంటే ఒక ఆత్మ ధనవంతుల ఇళ్లలో పుట్టింది, ఇంకో ఆత్మ భేదవాడి ఇంట్లో పుట్టింది, ఎలా ఎందుకుండాలి? ఒక ఆత్మకి లాభం ఏమిటి, ఇంకో ఆత్మకి ఆ నష్టం ఏమిటి? పుట్టింది అంటే అన్ని ఆత్మలు ఒక్క రూపంగా పుట్టాలి. ఈ ఆత్మలు ఆత్మలు అంటూ ఉంటారు. ఆ పెద్ద ఆత్మ ఒకటి కోడిగుడ్డు షేపు కూడా పైగా దానికి ఆకారం ఇదో పిచ్చి. సో ఒక పెద్ద ఆత్మ ఉన్నది, ఆ ఆత్మ నుంచి బుల్లి బుల్లి ఆత్మలన్నీ పుట్టాయి. ఈ బుల్లిబుల్ ఆత్మలన్నీ పుట్టినప్పుడు ఆ పెద్ద ఆత్మ నుంచి ఒకటి డబ్బు ఉన్నవాడి కొంపలోనూ ఇంకొకటేమో భేదవాడి ఇంట్లోనూ ఎందుకు పుట్టాలి? అలా పుట్టకూడదు కదా. అలా పుడుతున్నాయంటే ఆ పెద్ద ఆత్మకి ఏదో పక్షపాతం ఉన్నట్టుగానే ఏదైనా పాల్సి ఉంటుంది. ఎందుకని? అకృత అభ్యాగమ, ధనవంతుల ఇంట్లో పుట్టిన ఆత్మ తాను ఇంతకుముందు చెయ్యని పుణ్యాము యొక్క ఫలాన్ని అది అనుభవిస్తోంది. భేదవాడి ఇంట్లో పుట్టిన ఆత్మ తాను ఇంతకుముందు చెయ్యని పాపము యొక్క ఫలాన్ని అది అనుభవిస్తుంది. తర్వాత ఆత్మ చచ్చిపోయింది అని మీరు అన్నారనుకోండి, అంతవరకు చేసిన పుణ్యాలన్నీ కూడా ఫలం ఇవ్వకుండానే చాలా పుణ్యాలు గాల్లో కలిసిపోతాయి. కృత విప్రణాశ, అంతవరకు వీడేవో కొన్ని పాపాలు చేస్తాడు, ఆ పాపాలన్నీ కూడా గాల్లో కలిసిపోతాయి. అది ఒప్పుకుంటారా? అది అలా ఒప్పుకోరు. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే 2012 సంవత్సరం జూలై మార్చి 31 వరకు కట్టిన ఇర్రెగ్యులర్ కన్స్ట్రక్షన్స్ అన్నీ రెగ్యులర్ అయిపోతున్నాయి అన్నారనుకోండి, అంటే అర్థం ఏంటి? అంతవరకు మీరు చేసిన తప్పులన్నీ ఒప్పులు అయిపోయాయన్నట్టుగా లేదది. అలా ప్రపంచంలో ఎక్కడా ఉండదు, ఎక్కడా ఉండదు అలా.
మన దగ్గరే ఉంటుంది. ఇర్రెగ్యులర్ కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు దానికి పెనాల్టీ వేసి, పెనాల్టీ వసూలు చేసి ఏదో చేయాలి. ఇర్రెగ్యులర్ ఈజ్ ఇర్రెగ్యులర్. అంతేగాని ఏదో ఎలక్షన్స్ వచ్చి ముందు ఇర్రెగ్యులర్ అన్ని రెగ్యులర్ అయ్యాయో ఓహో అని అలాగే అనౌన్స్ చేయకూడదు. తప్పు కదా, అది సత్యం లేదు కదా. సొసైటీలో సత్యం అనేది లేకుండా అయిపోయింది చూడండి. ఇర్రెగ్యులర్, మరి రెగ్యులర్గా కష్టపడి రెగ్యులర్గా కట్టిన వాటికి ఏమిటి ఉపయోగం? ఇర్రెగ్యులర్ అన్ని రెగ్యులర్ అయిపోతూ ఉంటే దాన్ని కృత విప్రనాశ అంటారు. ఇర్రెగ్యులర్ అన్ని రెగ్యులర్ అంటే కృత విప్రనాశ, చేసిన తప్పుకి దుష్ఫలితాన్ని అనుభవించకుండా పోతుంది. కాబట్టి ఆత్మ పుట్టింది, ఆత్మ గిట్టింది, ఆత్మ అనిత్యము అనేది నీ కర్మకాండకేమీ శోభను ఇవ్వదు. ఏ కర్మకాండను నిలబెట్టడం కోసం నువ్వు ఆత్మకి పుట్టుకను స్వీకరించావో ఆ కర్మకాండకే అది శోభను ఇవ్వదు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పుట్టాడు అని నువ్వు అంత బలబుద్ధి చెప్పేస్తున్నావయ్యా, అది వెంకటేశ్వర స్వామికి శోభను ఇవ్వదు. ఎందుకంటే కనీసం ఆయన ఒక్కడు పుట్టుక మరణము లేనివాడని మనం వెళ్ళి ఆరాధిస్తున్నాము. ఆయన పుట్టాడు అని నక్షత్రంతో సహా జాతకం కూడా వేసేసి పట్టుకొచ్చేస్తే ఇంకా వెంకటే మనకి వెంకటేశ్వర స్వామికి తేడా పెద్ద ఎక్కువ ఏం లేదు. ఏదో కొంచెం హైలో ఉన్నా ఆయన కింద పడాల్సి ఉంటుంది. ఎందుకంటే జాతకం ఉన్నది ఓసారి ఇటు అటు ఉంటుంది. శ్రవణా నక్షత్రంలో పుట్టాడంటే ఈ శ్రవణా నక్షత్ర జాతకులు అప్పుడప్పుడు వాళ్ళకి ఏళ్ళాటి చనిపడుతుంది. పట్టినప్పుడు ఆయనకి పట్టిందనమాట. అప్పుడు ఆయనకి ఏళ్ళాడిచినంటే అర్థం ఏంటి? ఆయన ఆదాయాలు తగ్గిపోయాయి ఏదో. అలా ఆయన లడ్డూలకి సేల్ తగ్గిందని అర్థం ఏదో. ఏం చెప్పమంటారు మహాశయ, ఇది ఎలా ఉందంటే కంబట్లో భోజనం చేస్తూ వెంట్రుకలు లెక్క పెట్టినట్టుంది. కాబట్టి ఈ ఆత్మ పుట్టింది అనే మాట, జగత్తు సత్యం అనే మాట, రెండో ఒకటే, రెండు వేరువేరేం కాదు. అవన్నీ ఇంటర్ రిలేటెడ్. బ్రహ్మ పుట్టాడు జగత్తుగా అన్నా, జగత్తు సత్యం అన్నా ఒకటే. బ్రహ్మ జగత్తుగా పుట్టాడన్నా, ఆత్మజీవుడే పుట్టాడన్నా ఒకటే. ఇవన్నీ కూడా ఎలాంటివంటే జగత్తు మిథ్యా అని మీరు ఆ మాయావాదాన్ని స్వీకరించి అది మిథ్యా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే మీరు విశ్రాంతిగా ఉండగలుగుతారు. జగత్తు సత్యమని మీరు అనుకుంటే మీకు విశ్రాంతి ఉండదు. జగత్తు మిథ్యా అని తెలుసుకుంటేనే విశ్రాంతి. అది సంగతి. కనుక అన్ని కాంట్రడిక్షన్స్లో పడిపోతారు జగత్తు సత్యము అనేటువంటి వాదనలో. దీని మీద మళ్ళీ పూర్వపక్షం, అక్కడికి సిద్ధాంతం పూర్తయింది. మళ్ళీ పూర్వపక్షం, పూర్వపక్షం అని ఎలా తెలిసింది? నను అంటున్నాడు కదా, నను అంటే పూర్వపక్షం అనమాట. ఈ కొంతమంది ఈ బ్రహ్మచారులు వాళ్ళు చదువుతున్నప్పుడు ఏవేవో ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ప్రశ్నకి సందర్భం ఉన్నా లేకుండా వేసేస్తూ ఉంటారు. వాడిని ఏమంటారంటే బ్రహ్మచారిని నను చైతన్య అంటారు. అస్తమాను నను నను అంటున్నాడు. అదో అదో అంటే నను అంటే అర్థం ఏమిటో మీకు బాగా గుర్తుంటుందని చెప్పారు పూర్వపక్షం. నను బ్రహ్మణ ద్వైతాద్వైతాత్మకత్వే సముద్రాది దృష్టాంతాః విద్యంతే కథముచ్యతే భవతా ఏకస్య ద్వైతాద్వైతత్వం విరుద్ధమితి. నా పూర్వపక్షం ఏంటంటే ఏమయ్యా, ద్వైతము అద్వైతము ఒకే తత్వము నందు ఉంటాయి అని మేమేమో దాన్ని చాలా జాగ్రత్తగా పోచాయింపు చేసి అంటారు. అంటే విరుద్ధమైన అంశాలన్నింటినీ ఒకే చోటుకు తీసుకొచ్చి దాన్ని మేము చక్కగా నిలబెట్టాం కదా, దాన్ని నువ్వు తోసిపుచ్చేసావు. ద్వైతము అద్వైతము పరస్పర విరుద్ధములు కనుక ఒకే చోట ఉండలేవు అని నువ్వు తోసిపుచ్చావు. అలా ఎందుకు తోసిపుచ్చుతావు? నీకు దృష్టాంతం చూపించాం కదా, సముద్రము ద్వైతమా అద్వైతమా? అద్వైతం. తరంగములు, కెరటములు, పిల్ల కెరటములు, మురగ, బుడగలు, సుడిగుండాలు ద్వైతమా అద్వైతమా? ద్వైతము. రెండూ కలిసి ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా. నీకు దృష్టాంతం మేము చూపిస్తే ద్వైత అద్వైత రెండూ కలిసి ఉండవు అని
అని నువ్వు ఇదే కొత్త అలాగా దానికి ఆటంకం ఏమిటి, నీకు దృష్టాంతం చూపించాం కదా కలిసి ఉంటాయి. ఇప్పుడు ఒక ఆయన అన్నాడు, తీపి కారం కలిసి ఉండవు అన్నాడు. కలిసి ఉండవు అంటే బెల్లం ఆవకాయ వడ్డించారు వాడికి. ఇప్పుడు చెప్పు కలిసి ఉన్నాయా లేవా? కలిసి ఉన్నాయి కదా. ఏ కలిసి ఉండవు అని ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు ఈ సిద్ధాంతం? అలాగే ద్వైతం అద్వైతం కలిసి ఉండవు అని ఓ మాట అన్నారు శంకరాచార్య. ఉండకపోవడం ఏమిటాయా? ఉన్నది మేము చూపిస్తున్నాం కదా. సముద్రం తీసుకో, కలిసి ఉన్నాయా లేదా ద్వైతం అద్వైతం? ఒక దృష్టాంతం. ఇంకా కావాలంటే ఏమైనా కొన్ని దృష్టాంతాలు చెప్పచ్చు. ఇలాగ దృష్టాంతాల్లో ద్వైతాద్వైతాలు కలిసి ఉన్నట్టుగా స్పష్టంగా కనబడుతూ ఉంటే నువ్వు ద్వైతాద్వైతాలు కలిసి ఉండడానికి వీరలేదు కాబట్టి పరబ్రహ్మ ద్వైతమే అని వై యు సే లైక్ దాట్? కొంచెం కరెంట్ ఎలా పోతుంటే అలా పోతూ ఉండాలి. కొంచెం అందరూ ద్వైతం అంటే మనం ద్వైతం అనాలి, అందరూ అద్వైతం ఉన్నప్పుడు మనం అద్వైతం అనొచ్చు. అలాగే సర్దుబాటు ధోరణి ఉండాలి. కానీ ఏమిటి ఈ మూర్ఖత నీకు అని పూర్వపక్షం. ఓకే, దాని మీద ఆయన అంటున్నారు, నా ఇది అంగీకారం కాదు. ఎందుకంటే అన్య విషయత్వాత్, అది సంగ్రహవాక్యం. మీ దృష్టాంతము అది పరమాత్మకు అన్వయించదుది, అది ఇతర విషయమైన దృష్టాంతం. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అమెరికాలో పెళ్ళి ఉంటుంది, అక్కడ పెళ్ళి అక్కడ సందర్భం ఉంటుంది, అది మీరు తీసుకొచ్చి ఇండియాకి అన్వయించకూడదు, అది అన్య విషయం. ఇప్పుడు డియోగో మారడోనా అని ఒక ఆయన ఉండేవాడు, అర్జెంటీనియన్ ఫుట్బాల్ ప్లేయర్. ఆయన విల్లి ఫేన్ అనే ఒక అమ్మాయిని పెళ్ళాడాడు. ఏమండి ఈ పెళ్లికి? ఈ పెళ్లి న్యూయార్క్ టైమ్స్లో అది ఒక పెద్ద ఆర్టికల్ వచ్చింది దాని మీద, అందుకోసం నేను చెప్పాను, లేకపోతే నాకు మాత్రం ఏం తెలుసు. సో ఆ పెళ్లికి వాళ్ళ ఇద్దరు అమ్మాయిలు కూడా అటెండ్ అయ్యారు. ఈ బేరడోరా గారు, విల్లిఫేర్, వాళ్ళిద్దరికి ఇద్దరు కూతురులు ఉన్నారు వాళ్ళకి. పెళ్ళే పెళ్ళి ఒక్కటే మినహాయింపు, అదే కావలేదు ఇంకా. మిగతా అన్నీ అయిపోయి బారసాలలో అన్నీ అయిపోయాయి, నామకరణాలు అవన్నీ అయిపోయాయి. ఒక పెళ్ళే ఇంకా అవలేదు, ఎందుకో కుదరలేదు. ఎందుకంటే పెళ్ళి అంటే కొంచెం పెద్ద ఉత్సవంగా చేయాలి, ఈ బంధువులందరినీ పిలవాలి. ఆయనకు బంధువులు అంటే ఫుట్బాల్ ప్లేయర్స్ అందరూ యూరప్లో ఉన్నారు. వీళ్ళందరూ యూరప్లో ఇక్కడ గ్రీస్ దగ్గర మొదలు పెడితే అటు లండన్ దాకా ఫుట్బాల్ ప్లేయర్స్ అందరూ వెళ్ళాలి. ఓ విమానంలో వెళ్ళారు వీళ్ళందరూ, స్పెషల్ విమానంలో పోయారు బ్యూనాస్ ఐరీస్కి. కాబట్టి అందుకోసం పెళ్ళి అంటే పెద్ద వ్యవహారం కాబట్టి అది అవలేదు, మిగతావన్నీ అయిపోయాయి. సో అది అక్కడ జరిగింది. ఆ దృశ్య ఆ సందర్భాన్ని తీసుకొచ్చి మీరు ఇండియాకి అన్వయించకూడదు. అక్కడ సందర్భం వేరు, ఇక్కడ సందర్భం వేరు. కాబట్టి అలాగే సముద్రంలో ద్వైతం అద్వైతం ఉంది కాబట్టి పరబ్రహ్మలో ద్వైతం అద్వైతం ఉంటామని, ఇది విషయం వేరు అది విషయం. విషయం అంటే ఫీల్డ్, ఆ కాంటెక్స్ట్ వేరు ఈ కాంటెక్స్ట్ వేరు. అన్య విషయత్వ, విదేశాల్లో సంతానం కలిగినం కూడా వివాహం లేకుండా సంతానం కలగడం అక్కడ చాలా సహజమైన విషయం. సింగిల్ మదర్స్ అని అదొక సిస్టమ్ అలా ఉంటుంది అక్కడ. కానీ ఇక్కడ భారతదేశానికి అది అన్వయించదు. ఇక్కడ పరిస్థితి ఏమిటంటే వివాహం అయితే కానీ అసలు వీళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకోవడం దగ్గర కూడా సమస్య. కాబట్టి ఇక్కడ అక్కడ ఉన్నది ఇక్కడ ఏదో దృష్టాంతం చెప్పాను ఏమనుకోకండి. సో అన్య విషయత్వ, నీ సముద్ర దృష్టాంతం అలాంటిది. ఆ దృష్టాంతం ఇండియాకి అన్వయించే ప్రయత్నం ఎంత అనుచితమో, అలాగే సముద్ర దృష్టాంతాన్ని పరబ్రహ్మకు అన్వయించే ప్రయత్నం అంత అనుచితం. ఎందుకంటే సముద్రం జడం, తర్వాత సముద్రము సావయవం, దాంట్లో అవయవాలు ఉంటాయి. అది పుడుతుంది గిట్టుతుంది, పుడుతుంది నశిస్తుంది, అవయవాలు ఉంటాయి. పరిచ్ఛిన్నం, ద్రవ్యం అంటే మెటీరియల్ ఆబ్జెక్ట్. వెరాజ్ పరమాత్మ చైతన్యం, అది జ్ఞానం. ఆ జ్ఞానములో ఆ ఎరుక, దాంట్లో విభేదాలు అవయవాలు ఇవే ఉండవు. దానికి దృష్టాంతం ఏం లేదు. నువ్వు కష్టపడితే నీకు దృష్టాంతం దొరుకుతుంది, అది ఆకాశం. ఆకాశ దృష్టాంతం దొరుకుతుంది. ఆకాశంలో అవయవాలు లేవు, ఆకాశము అసంగము. అంతవరకు ఆకాశ దృష్టాంతం ఆ మేరకు దాన్ని దీనికి దగ్గరికి తీసుకురావచ్చు. ఆకాశ దృష్టాంతంలోనే ఇంకొంచెం లోతుకెళ్తే అది నిలబడదు.
ఇట్ ఈజ్ వన్ లైక్ ఇట్ సెల్ఫ్. అలాంటిది రెండోది లేదు, దానికి దృష్టాంతం లేదు. దృష్టాంతం లేకపోతే అర్థం చేసుకోవడం కష్టం కాబట్టి మేము కష్టపడే ఆకాశ దృష్టాంతాన్ని పెట్టాం, అంతకు మించి ఇంకా వేరే దృష్టాంతం లేదు. కాబట్టి అన్య విషయత్వాలు, ఏదో సముద్రంలో ద్వైతం ఉంది, అద్వైతం ఉంది, ఆ టాపిక్ వేరు, ఆ విషయం వేరు, అది ఆత్మకు అన్వయించదు అని సంగ్రహవాక్యం వివరణ. నిత్య నిరవయవ వస్తు విషయం హి విరుద్ధత్వం అవోచామ ద్వైతాద్వైతత్వస్య న కార్య విషయే సావయవే. నేను చెప్తున్నది ఏమంటే, నిత్యము నిరవయవము, నిత్యము అంటే కాలమునకు అతీతమైనది, కాలము యొక్క ప్రభావము, కాలము యొక్క పరిచ్ఛేదము, లిమిటేషన్ లేనిది, అవయవములు లేనిది, ముక్కలు లేనిది, అలాంటిది ఒకటి ఉంది, అది పరమాత్మ చైతన్యం. దాంట్లో ద్వైతం అద్వైతం ఉండవు, దాంట్లో ద్వైతం అద్వైతం అనేవి ఉండవు. అతను ష్రోడింగర్ అనే ఒక పెద్ద ఫిజిసిస్ట్ ఉంది, ఇవాడు నోబెల్ ప్రైజ్ విన్నరు, పెద్ద ఫిజిసిస్ట్, వేవ్ థీరీని డెవలప్ చేసింది ఆయనే, ష్రోడింగర్స్ వేవ్ ఈక్వేషన్ అని చాలా ఫేమస్. అతను మాట్లాడుతూ ఉండేవాడు, అతను ఉపనిషత్తులోవి బాగా చదువుకున్నాడు. అతను ఏమనేవాడంటే, యు కెనాట్ ఫైండ్ ఎ సెకండ్ కాన్షియస్నెస్ అనేవాడు. ఎందుకంటే ద సెకండ్ అనే జ్ఞానము కలగాలి అంటే ఆ జ్ఞానంలోనే కలుగుతుంది అది. ఇది సెకండ్ అనే జ్ఞానము అనే కాగ్నిషన్ ఆ జ్ఞానంలో కలుగుతుంది. జ్ఞానం ఉంటే కానీ ఫస్ట్ సెకండ్ అనే భేదము మీకు అనుభవానికి రాదు. దేర్ ఈజ్ నో ఆ కాన్షియస్నెస్ నో హ్యాస్ నో ప్లూరల్. అది అతను చెప్పింది, కాన్షియస్నెస్ హ్యాస్ నో ప్లూరల్. ఎందుకో తెలుసిన, ప్లూరల్ అనేది కాన్షియస్నెస్లో ప్రకాశిస్తుంది. ప్లూరల్ అని తెలియాలంటే కాన్షియస్నెస్ ఉండాలి. కాబట్టి కాన్షియస్నెస్ కనుక ప్లూరల్ అయితే దేర్ షుడ్ బి అనదర్ కాన్షియస్నెస్ టు రికగ్నైజ్ ద ప్లూరాలిటీ ఆఫ్ దిస్ కాన్షియస్నెస్ అండ్ దట్ అనదర్ కాన్షియస్నెస్ ఈజ్ ది రియల్ కాన్షియస్నెస్. ఈ ప్లూరల్ ఇది కాన్షియస్నెస్ కాదు ఎనీమోర్ బికాస్ ఇట్ ఈస్ బ్రాట్ టు లైట్ బై అనదర్ కాన్షియస్నెస్. కాబట్టి కాన్షియస్నెస్ కెనాట్ హ్యావ్ ప్లూరల్. ఆత్మ చైతన్యానికి బహుత్వం ఉండదు, అంచేతనే అది నిత్యము అంటే కాలమునకు అతీతమైనది, కాలం దానిలో ప్రకాశిస్తుంది. కాబట్టి కాలం యొక్క పరిచ్ఛేదం ఆత్మ చైతన్యానిగా వర్తించదు. నిత్యము నిరవయవము, ఎందుకంటే అవయవములు ఉన్నాయి అని తెలియాలక్కర్లేదా? తెలియాలి, తెలియందే ఉన్నట్టే కాదు అవయవాలు. అవయవములు ఉన్నాయి అని తెలియాలి అంటే తెలివి ఉండాలి. ఆ తెలివి ఎందు అవయవములు భిన్న భిన్నంగా ఉన్నాయి అని తెలుస్తుంది. ఆ తెలివిలో ఇంకా భేదం ఉండదు. తెలివిలో భేదం ఉన్నట్లయితే ఆ భేదాన్ని గుర్తించే మరో తెలివి ఉండాలి. ఆ మరో తెలివిలో భేదం ఉండదు, అదే యథార్థమైన తెలివి అవుతుంది. కాబట్టి ఆత్మ నిత్యము నిరవయవము, పరమాత్మ నిత్యము నిరవయవము అయి ఉండగా దాంట్లో అద్వైతము, అదే అద్వయంగానే ఉంటుంది తప్ప దాంట్లో ద్వైతమునకు తావు ఉండదు. కాబట్టి ద్వైత అద్వైత కలిసి ఉంటాయని నువ్వు చెప్పిన దృష్టాంతము దానికి అన్వయించవు. ఇట్ ఈజ్ లైక్ ఇట్ సెల్ఫ్, నథింగ్ ఎల్స్ ఈజ్ లైక్ ఇట్. కాబట్టి అక్కడ అన్వయించవు. సముద్రాది దృష్టాంతాలన్నీ కూడా అక్కడ అన్వయించవు. అది ఒక సమాధానం. దీని మీద ఇంకో సమాధానం ఉంది. సముద్రంలో ద్వైతం అద్వైతం ఉందని మీరు అంటున్నారు. సముద్రం వైపు నుంచి చూడండి. నేను ఒక డైలాగ్ చెప్తా. సముద్రం దగ్గరికి వెళ్ళాను నేను. ఓ సముద్రమా, నీవు ఉన్నావా? నేనున్నాను. నీ ఎందు కెరటములు తరంగములు ఉన్నావా అంటే, నా ఎందు తరంగాలు ఉన్నాయా? తరంగాలంటే ఏమిటి? అవేమిటవి కాదు, నీ మీద ఉన్నాయి. నా మీద ఉండడం ఏమిటి? నేనే ఉన్నాను. ఇప్పుడు నేనున్నాను, నేనున్నాను అన్నప్పుడు నీకు ముక్కు ఉందా అంటే, ముక్కు ఉందా అంటే ఉరికేదో ఆ సంస్కారం అలా పట్టేసి ఉంది కాబట్టి ఉందని చెప్పడమే తప్ప, నేనున్నాను అన్నప్పుడు ఆ నేనున్నాలో ఈ ఆ నేను ఆ సత్తుకి నేనున్నాను అనే అనుభవము
ఆ అనుభవాన్ని మీరు ఆలోచించండి. స్వయంగా ప్రకాశించే అనుభవం అది. ఇట్ ఈజ్ ద స్వయం ప్రకాశమైన సత్, ఉనికి, ఉండడం, తను తనంత తానుగా తెలుస్తూ స్ఫురిస్తూ ఉంటుంది. ఉన్నాను, నేను ఉన్నాను, నేను ఉన్నాను, స్ఫురిస్తూ ఉంటుంది. ఆ స్ఫురణలో ఇక్కడ ముక్కుంది, అక్కడ చెవుంది అని అలాంటివి ఉంటాయా? ఉండవు. మీరు ఆ నేనుని ఈ దేహంతో ముడిపెట్టి, ఈ దేహానికి ఇక్కడ ముక్కుంది, ఇక్కడ చెవుంది కాబట్టి నాకుందని మీరు భ్రమపడి ఆ భ్రమని బట్టి పట్టుకురావాలి తప్ప, భ్రమ లేకుంటే, దేహాధ్యాస లేకుంటే శుద్ధమైన నేను అనే స్ఫురణ ఎందే మీకు ఈ అవయవ విభాగం కనపడదు. మెటీరియల్ ఆబ్జెక్ట్ లెవెల్కి దిగజారిపోయి దాంతో ఐడెంటిఫై అవుతే కానీ మీకు ద్వైతమో అద్వైతమో కలుసున్నాయనే మాట పొసగదు అసలు. అంచేత ఆ పరమాత్మ చైతన్యానికి నువ్వు చెప్పిన సిద్ధాంతం వర్తించదు. ఇక కార్య విషయే సావయవే నా. ఇప్పుడు పుట్టిందండి సముద్రం, పుట్టింది నీరు, పుట్టిందిగా నీరు కూడా సృష్టిలో భాగం. సృష్టి జగత్తు పుట్టినట్టుగానే నీరు పుట్టింది. నీటికి అవయవాలు ఉంటాయి. అంచేతనే మీరు బిందులో నీళ్లు తీసుకుని ఇంటికి పట్టుకెళ్ళచ్చు. సపోజ్ నీరుకి అవయవాలు లేవనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మొత్తం సముద్రంలో నీళ్ళన్నీ మీరు మోసుకెళ్లాల్సి ఉంటుంది కదా, అవయవాలు లేకపోతే. లేకపోతే మొత్తం నీళ్ళన్నీ అక్కడ పడేయాల్సి ఉంటుంది కదా. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇది ఇది తీసి అక్కడ పెట్టండి అన్నాననుకోండి, అప్పుడు ఏం చేస్తారు మీరు? మొత్తం అంతా తీసుకెళ్ళి అక్కడ పెడతారా? అక్కర్లేదు. ఎందుకని? అవయవాలు ఉన్నాయి దీనికి. ఓ ముక్క తీసి పెడతారు, ఆ తర్వాత రెండో ముక్క పెడతారు. ఆ రకంగా సపోజ్ దీనికి అవయవాలు లేవనుకోండి, అంతా కూడా ఒకటే ఏకాండి ముక్క అంటారు, ఏకాండి ముక్క అనుకోండి, అప్పుడు ఏం చేయాలి మీరు? మొత్తం అంతా అక్కడ పెట్టాలి. మీరు మొత్తం మొయ్యలేకపోతే అక్కడే ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, సముద్రానికి అవయవాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఎందుకని? ఓ బిందులో మీరు పట్టుకెళ్ళచ్చు సముద్రం నుంచి ఓ ముక్క. అవయవాలు ఉన్నాయి దానికి. కాబట్టి అవయవాలు ఉండే, పుట్టుకగలిగి జగత్తులో భాగంగా ఉండేటువంటి మెటీరియల్ ఆబ్జెక్ట్ విషయంలో నాకేమీ అభ్యంతరం లేదయా. నీ ద్వైతం అద్వైతం పెట్టుకో, నాకేమీ అభ్యంతరం లేదు. దాన్ని మోసుకొచ్చేసి ఆ పరమాత్మ చైతన్యం మీద ఆరోపించే ప్రయత్నం చెయ్యకు అని చెప్తున్నారు. తస్మాత్ శృతి స్మృతి న్యాయ విరోధాత్ అనుపపన్నేయం కల్పన. కాబట్టి పరమాత్మ ఎందు అద్వైతము ఉంది, ద్వైతము ఉంది. ఎందుకు నీకు ఆ ద్వైతం ఎందుకు కావాల్సి వచ్చింది? నేను మీకు చెప్పాను, హ్యూమన్ మైండ్ ఫంక్షన్ చేసే విధానాన్ని మీకు నేను వ్యాఖ్యానం చేసి ప్రయత్నం చేశా. అంతేగాని నాకు ఎవరో ఒక పర్టికులర్ ఆచార్యుడిని ఏదో అండమందు నాకు తాత్పర్యం లేదు. హ్యూమన్ మైండ్లో ఈ వీక్నెస్ ఉంది. ఆ మనిషి ఎంత గొప్పవాడై ఉండొచ్చు, పెద్ద ఆచార్యుడై ఉండొచ్చు, కానీ ఆయనలో ఈ వీక్నెస్ ఉంది. బుద్ధుడు అన్నాడు, నేను పొరపాటు చేశాను అన్నాడు. బుద్ధుడు ఏమిటండి ఆ పొరపాటు అన్నారు అంటే, ఈ బ్రహ్మచారులకు బ్రహ్మచారిణులకు అందరికీ కలిపి సన్యాసం ఇచ్చాను, అది నేను చేసిన పొరపాటు అని చెప్పాడు. ఈ పొరపాటు చేయకుండా ఉండాల్సింది అన్నాడు బుద్ధుడు. తర్వాత కాలంలో వచ్చిన మహాత్ములు ఎందరో చాలామంది బుద్ధుడు చేసిన పొరపాటు మనం చేయొద్దు అని అనుకున్నారు. ఎందుకంటే బుద్ధుడు కొంచెం ఆర్గనైజ్ చేశాడు, ఇది మొనాస్టరీస్ని ఆర్గనైజ్ చేశాడు. ఆర్గనైజ్ చేసి వివేక వైరాగ్యం గల వాళ్ళందరూ వచ్చి సన్యాసం తీసుకోండి అని చెప్పేసి ఆఫర్ చేశాడు ఓపెన్గా. అంటే అడిగిన వాళ్ళకి ఇచ్చేవాడు. ఆయన ప్రసంగం వినేప్పటికీ వీళ్ళకి వల్లమాలిన వైరాగ్యం వచ్చేసేది. వచ్చేసి ఇల్లు వాకిలు వదిలిపెట్టేసి వెళ్ళి ఆయన చుట్టూ తిరిగి వారు ఆయనతో పాటుగా భిక్షకి అక్కడికి వెళ్తాం. కొంతకాలం ఏదో సంఘం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి అంటూ పాపం ఆయన చుట్టూ తిరిగితే కొంతకాలం అయ్యాక సన్యాసం ఇచ్చాడు. ఆయన కొడుక్కి సన్యాసం ఇచ్చాడు. వాడు ఆ రాహులుడు, వాడు ఇదంతా యథార్థంగా జరిగిన చరిత్ర. వాడు పెరిగి పెద్దవాడయ్యి వాడు వచ్చి, నాన్నగారు నాకు సన్యాసం. నాన్నగారు ఏమిటండి సన్యాసానికి? సన్యాసంలో నాన్నగారు లేదు కదా. అంటే ఆయన అన్నారు, అరే నాన్నగారు లేదు ఏం లేదు, పోయి వాళ్ళతో పాటు ఆ బ్రహ్మచారులతో పాటు ఉండు కొంతకాలం అన్నారు. అంటే వీడు వెళ్ళి బ్రహ్మచారులతో పాటు ఉండి చక్కగా శ్రద్ధగా బుద్ధం శరణం ఇచ్చామి, సంఘం శరణం ఇచ్చామి అంటూ భిక్షాది చేసేవాడు.
అక్కడ పూల తోట అది కూడా ఉద్యానంలో కష్టపడి పనిచేసేవాడు, రోజుకి 12 గంటలు కాయ కష్టం చేసేవాడు, పాత్రలో భుజించేవాడు, ఇవన్నీ చేసేవాడు. అలా 6 నెలలో ఎంతో చేసిన తర్వాత ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ సన్యాసం ఇచ్చాడు ఆయన. దాంతో వాళ్ళు వీడికి ఇచ్చాడు. వీడు సన్యాసం ఉంచుకుని ఓ అమ్మాయి వెంట పడ్డాడు. ఆ తర్వాత పడితే ఆయన అనుకున్నారు, మనం పొరపాటు చేశాము, అసలు ఈ వ్యవస్థలోనే ఈ అమ్మాయిలకి అబ్బాయిలకి సన్యాసం ఇచ్చేసి ఒక చోట పెట్టడం అనేదే వాళ్ళు పొరపాటు అని ఆయన అనుకున్నారు. కాబట్టి పొరపాటు అన్నది ఎవళ్ళైనా చేస్తారు. నేను ఈ కథంతా ఎందుకు చెప్పానంటే, బుద్ధుణ్ణి నేను తప్పు పడుతున్నానా? తప్పు పట్టట్లేదు. హ్యూమన్ మైండ్ ఈజ్ లైక్ దాట్. ఆయన అవతార పురుషుడు, ఆయన బోధలు ఆత్మవాది, ఆత్మస్వరూపాన్ని గురించి ఆయన ఉపనిషత్తులతో సమానంగా మాట్లాడతాడు. ఆయన వాణియే ఉపనిషత్తు, అంతటి బుద్ధ గీత, అంతటి మహిమాన్వితమైన ఉపదేశం. కానీ ఒక పర్టికులర్ కాంటెక్స్ట్లో మిస్టేక్ అయ్యడం లేదా? ఆయనే చెప్పాడు అన్నమాట. రాముడు అన్నాడు, పొరపాటు చేశాను అన్నాడు ఒక కాంటెక్స్ట్లో. శ్రీకృష్ణుడు అన్నాడు, ఏదో చేశాం లేవా, అన్నీ కరెక్ట్గానే చేశామని చెప్పడానికి వీల్లేదన్న. కాబట్టి ఒక మనస్థితిని అర్థం చేసుకునే ప్రయత్నమే కానీ ఎవరిని నిందించే ప్రయత్నం కాదు. ఈ ద్వైతాద్వైతం ఎవళ్ళు పెట్టారంటే ఈ రాసలీలల వాళ్ళు పెట్టారు. వల్లభాచార్యకి పెట్టారు పుష్టి మార్గం అని పేరు పెట్టి. ఆయనకి ఆయన అద్వైతి, అద్వైతం, పరబ్రహ్మ పరమాత్మ. ఎందుకంటే ఉపనిషత్తుల్ని అన్వయించి వాడందరూ అద్వైతులే. తరువాతి కాలంలో వచ్చింది ఈ కరప్షన్, ఉపనిషత్తుల్లో అద్వైతమే. ఆయన ఉపనిషత్తు అనుయాయి, కానీ శ్రీకృష్ణుడు, రాసలీల, గోపికలు, యశోద, యశోద ముంగిట వీడు అంటూ పాట, ఇవన్నీ ఆయన కలిసి రావాలి. యమునా నది, తరంగములు, యమునా మధుర, వీచీ మధుర. యమునా నది మధురమే, ఆ తరంగము మధురము, తోయం మధురం. యమునా నది తోయం కూడా మధురం, వాయుర్ మధుర, అక్కడి నుంచి వచ్చే గాలి కూడా మధురం అని ఇలా మొదలుపెట్టి అంతా బాగానే ఉంది. దాంట్లో ఏమీ అభ్యంతరం లేదు. మధురం మధురం అంతా దివ్యంగా ఉంది. ఆ పరమేశ్వరుని యొక్క భక్తి మార్గానికి చాలా బాగుంది. ఆయనకి ఏమైందంటే, ఇప్పుడు ఈ అద్వైతం అద్వైతం అంటే ఇదంతా దీన్నంతని ఇదంతా కూడా ఏమైపోతుందో అని ఒక భ్రమపడి ఆయన ఓ తెలివైన, మనం ఓ తెలివైన పని చేద్దాం. ఏమిటా పని అంటే, అద్వైతం ఎలాగూ ఉంది, ద్వైతాన్ని కూడా పెట్టుకుందాం పక్కనే అని అలా మొదలుపెట్టారు. ఒకసారి నేను ఇది కూడా గమనించా, మనిషికి తను ఒక ఊహ చేస్తాడు, ఊహ చేసి ఇది బాగుందని అనిపిస్తుంది, అనిపిస్తే దాంతో ఐడెంటిఫై అయిపోతాడు. ఐడెంటిఫై అయిపోతే ఇంకిప్పుడు అది ఆ కాన్సెప్ట్ని త్రోసి పక్కన పెడితే ఆయన యొక్క అహంకారాన్ని త్రోసేసినట్టు అయిపోతుంది. ఆయన పర్సనాలిటీనే మీరు నెగ్లెక్ట్ చేసినట్టు అయిపోతుంది.